ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు అనూస్ కిచెన్. సింపుల్ అండ్ టేస్టీగా డ్రై పెప్పర్ చికెన్ రెసిపీ తయారు చేసే విధానం అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ డ్రై పెప్పర్ చికెన్ తయారు చేసుకోవడానికి నేను చికెన్ అనేది 3-4 times వరకు కూడా సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసి పెట్టు. డ్రై మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ప్యాన్లో 1 tablespoon జీరా, 1 tablespoon ధనియాలు, 1 tablespoon పెప్పర్, మిరియాలండి, 6 లేక 7 ఎండుమిర్చి బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ ఇవన్నీ కూడా బాగా వేయిపోయినాయండి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇవి బాగా చల్లనిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ప్యాన్లోనే 1 tablespoon ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 onions, ఈ ఆనియన్స్ అన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వెంటనే కూడా ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుందాం. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఆనియన్ పేస్ట్ చేసుకొని పక్కన ఈ ప్యాన్లో 3 tablespoon ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానం. ఆయిల్ బాగా కాగిపోయింది. కాగిపోయిన వెంటనే ముందుగా బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ చికెన్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలి. మగ్గిపోయి చికెన్ హాఫ్ ఉడికిపోతుంది. దీంట్లోనే బాగా వేగిపోయాయి చికెన్ పీసెస్ అన్నీ కూడా. వేగిపోయిన వెంటనే 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసిన వెంటనే కూడా 2 minutes వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇదంతా కూడా చికెన్ పీసెస్కి మసాలా అంతా కూడా బాగా పట్టించేసేయాలండి. వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అంతా కూడా బాగా కలిసి డ్రై అవుతుందండి. ఆ చికెన్ అంతా కూడా ఉడుతూ ఉండగానే ఇప్పుడు టేస్టీ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం. డ్రై చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. అంతా కూడా డ్రై చేసుకోవాలి. ఇంకా ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలండి. మనకి బాగా వేగిపోయిన వెంటనే ఇక్కడ ఆయిల్ అంతా కూడా కరిగి సపరేట్ అయిపోయింది. ఈ విధంగా సపరేట్ అయిపోయిన వెంటనే ఇంకా బంద్ చేసేసుకుందాము. ఒక 1/2 lemon అండి ఈ విధంగా పిండేసుకోవాలి. 1/2 tablespoon నెయ్యి యాడ్ చేసుకోవాలి. కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నా. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. ఇక్కడ డ్రై పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ కరివేపాకు యాడ్ చేసుకుందాము. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేసిన వెంటనే కూడా 4 people వీడియో షేర్ చేసి, వీడియో లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. టీయా